వెల్కమ్ టు ప్రకృతి రహస్య మేమైతే తిరుమలలో దర్శనం అయితే చేసుకుని అక్కడ పాప వినాశనం అవన్నీ కూడా చూసి వద్దామని చెప్పి బయలుదేరామండి ప్రైవేట్ వెహికల్స్ అయితే ఉన్నాయి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మేమైతే మార్నింగ్ టైంలో అయితే బయలుదేరి అయితే వచ్చాము ఇప్పుడైతే అయితే వచ్చామండి ఈ చక్రతీర్థం శిలాతోర్ణం కూడా రెండు దగ్గరలోనే ఉంటాయండి రెండు కూడా ఒకే చోటు ఉంటాయనమాట ఇదంతా కూడా చక్రతీర్థం లోపలికి వెళ్ళేటప్పుడు అనమాట అక్కడ ఏంటంటే కొన్ని జంతువులు అయితే ఉన్నాయండి అలాగే నెమలి కూడా అయితే ఉంది నెమలి కొన్ని రకాల కోళ్ళు అవన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ అయితే ఇది లోపలికి వెళ్ళడానికి అన్నమాట అలాగే చక్రతీర్థానికి ఒక మంచి ప్రాముఖ్యత ఉంది అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రధాన ఆలయం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో శిలాతోర్ణం ఉంది అలాగే చక్రతీర్థం కూడా ఉంది శిలా తోరణానికి సమీపంలోనే చక్రతీర్థం కూడా ఉంటుంది ఒకప్పుడు ఇక్కడ బ్రహ్మ తపస్సు చేసుకోవాలని భావిస్తారు తనకు మంచి ప్రదేశం చూపాలని కోవడంతో వెంకటేశ్వర స్వామి తన సుదర్శన చక్రంతో రాతిని చీల్చి బ్రహ్మకు స్థానం చూపించాడు కొండపై నుంచి వచ్చిన నీటితో ఇక్కడ తీర్థం ఏర్పడింది బ్రహ్మోత్సవ సమయంలో స్వామి ఉత్సవమూర్తిని ఇక్కడ కూడా తీసుకుని వస్తారు ఈ తీర్థంలో స్నానం ఆచరించడం వలన పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి జరుగుతుందని చెప్పి భక్తుల విశ్వాసం ఇప్పుడైతే వాటర్ అయితే తక్కువగా ఉందండి వాటర్ కూడా ఎక్కువ లేవు ఏంటంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కూడా అయితే కట్టేశారండి మేము ఏంటంటే కొంచెం అలా కొంచెం కిందకి దిగి కాళ్ళు అది కడుక్కొని నీళ్లు చుమ్ముకుందాం అని చెప్పి నేనైతే ఇప్పుడైతే కిందకైతే దిగుతున్నానండి నీళ్ళు ఇవ్వని చెప్పి ఇటువైపు అయితే కట్టేశారు దారి మూసేశారండి నేనైతే ఇప్పుడు కిందకి దిగి కాళ్ళు అయితే కడుక్కొని కొంచెం తల మీద నీళ్ళు చుమ్ముకుంటే పుణ్యం కదండి అందుకే కిందకైతే దిగానండి ఇవన్నీ మనం చూడాలంటే ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరున్నర గంటల వరకు మాత్రమే మనకి అవైలబుల్గా అయితే ఉంటుందండి టెంపుల్ దగ్గర బస్సెస్ కూడా ఉంటాయి అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఉంటాయి ఓన్లీ మనం ఒక్కలమే వెళ్ళాలంటే ఓన్గా మాట్లాడుకుని కూడా అయితే మనం వెళ్ళొచ్చు ఈచ్ వన్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారండి ఏంటంటే అక్కడ ఉన్న ఐదు ప్లేసెస్ అన్నీ కూడా చూపించుకుని అయితే తీసుకుని వచ్చారు ఇక్కడ చక్రతీర్థం కాకుండా ఇంకా చాలా తీర్థాలు అయితే ఉన్నాయని చెప్పి అయితే చెప్పారు కానీ మనకి టెంపుల్కి దగ్గరలో ఉన్న ఉన్నవి మాత్రమే మనకి తీసుకెళ్ళైతే చూపించుకుని అయితే తీసుకొస్తారండి మన ఓన్ వెహికల్ అయితే ఏంటంటే చుట్టుపక్కల ఉన్న ఇంకా తీర్థాలు కపిల తీర్థం అని ఇంకా చాలా తీర్థాలు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా మనమైతే చూసుకోవచ్చు ఇది టెంపుల్ టెంపుల్ కూడా ఉందండి చక్రతీర్థం లోపలికి వెళ్ళిన తర్వాత మనకి టెంపుల్ కూడా అయితే ఉంది సూడి టెం టెంపుల్ అనమాట ఇక్కడ అంతా కూడా పూజ అయితే మేము వెళ్ళినప్పుడు పూజ అయితే జరిపిస్తున్నారు అభిషేకం అయితే చేపిస్తున్నారండి మేమైతే మార్నింగ్ టైంలో అయితే వెళ్ళామండి చక్కగా ఫ్రీగా అయితే అన్ని టెంపుల్స్ దర్శనం అయితే చేసుకుని రిటర్న్ అయితే వచ్చేసాము మార్నింగ్ సెవెన్కి బయలుదేరితే మేము రిటర్న్ అయితే టెన్ థర్టీ లెవెన్ కల్లా వచ్చేసామండి ఇక్కడైతే శివన్ దగ్గర టెంపుల్ దర్శనం అయితే తీసుకుని ఇక్కడైతే స్నాప్స్ అయితే దిగుతున్నామండి ఇక్కడ ఇలా కూర్చుని అయితే నేను ఒక స్నాప్ దిగుదామని చెప్పి ఇలా అయితే కూర్చున్నానండి శిలాతోరణం చక్రతీర్థం అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యానవనం దేవ దేవుని ప్రతిమలు అంటే బొమ్మలు ప్రతి ఒక్క దేవుడి బొమ్మలు అలాగే కొన్ని రకాల స్తూపాలు కూడా ఈ ఉద్యానవనంలో అయితే ఏర్పాటు అయితే చేశారండి స్నాప్స్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది మీరైతే తిరుమల వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా చూసేసుకోండి కాకపోతే ఏంటంటే వన్ డే మాత్రం దీనికి టైం పెట్టుకుని అన్నీ కూడా చూడండి చాలా బాగుంటాయి అన్నమాట ఇక్కడైతే వినాయకుడి ఈ ప్రతిమ అన్నమాట ఇలా అన్ని దేవతా విగ్రహ ప్రతిమలు అలాగే స్థూపాలు అయితే ఉన్నాయండి మనకి కనిపిస్తాయి ఉద్యానవనంలో ఇలా నా జర్నీ అయితే తిరుమల టు చక్రతీర్థం వరకు అయితే జరిగిందండి మొత్తం అన్ని ప్లేసెస్ కూడా అయితే చూసాను నేను ఈ వీడియో అయితే నేను నచ్చిందని అనుకుంటున్నాను తిరుమల వీడియోస్ అన్నీ కూడా చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్